న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 10 పరీక్షలు వాయిదా. దేశంలో పెరుగుతూనే ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఆనందయ్య మందుపై హైకోర్టులో పిటిషన్. రాగల 24 గంటల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఋతుపవనాలు మాల్దీవులు, కొమరి ప్రాంతం, బంగాళాఖాతంలో నైరుతి తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, ఆగ్నేయ దిశల్లో అన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ రోజు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర యానంలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ రోజు రేపు ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వానలు పడతాయని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. దేశంలో చమురు ధరల మంట కొనసాగుతూనే ఉంది. ఒక్క మే నెలలోనే 14 సార్లు చమురు ధరలు పెంచిన సంస్థలు సామాన్యుని నడిపిస్తున్నాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజు చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 31 పైసల చొప్పున పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 93.68 రూపాయలకు చేరగా డీజిల్ 84.61 రూపాయలకు పెరిగింది. విశాఖలో పెట్రోల్ 98.13 రూపాయలకు చేరగా డీజిల్ 92.36 రూపాయలకు పెరిగింది. అటు రాజస్థాన్లోని జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. మే నెలలోనే చమురు సంస్థలు 14 సార్లు ధరలు పెంచడం వల్ల లీటర్ పెట్రోల్పై 3.68 రూపాయలు, డీజిల్పై 3.88 రూపాయలు చొప్పున పెరిగింది. దీంతో అన్ని నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలే లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఉన్న ఉద్యోగాలు పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెరిగిన ధరలు పెనుభారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో బతికేది ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా సింహాచలంలోని విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. విశాఖ జిల్లా సింహాచలంలోని విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక యంత్రాలు దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లో ఒకసారిగా మంటలు చెలరేగినట్లు ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని వెల్లడించారు. నష్టం వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారుల బృందం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఏపీలో 10th పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జూన్ 7న జరగాల్సిన 10th పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సంప్రదింపులు చేస్తుంది. జేఈఈ నీట్ వంటి ఎంట్రన్స్ టెస్టులకు మార్కులు అవసరమని ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణాపట్నం ఆనందయ్య మందు పెద్దలకేనా, పేదలకు వద్దా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్యను అక్రమంగా నిర్బంధించిన కృష్ణాపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ బిల్డింగ్లో అనధికారంగా వేలాది మందికి మందు తయారు చేయించుకుంటున్నారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ స్టేట్ హెల్త్ సెక్రటరీ ప్రకటించిన పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వరు అని అన్నారు. ఆనందయ్య బీసీ కాకుండా అగ్రవర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండింటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అని ప్రశ్నించారు. కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోవడం దురదృష్టకరమని, పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం ప్యాకెట్లు చేసి పంపిస్తున్నారు, ఇదెక్కడి న్యాయమని అన్నారు. ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్కు సంబంధించి కూడా 70,000 మంది వరకు మందు తీసుకుంటే ఏ ఒక్కరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అని అన్నారు. ఆనందయ్య మందు మింగానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మందుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఒంగోలు వాసులందరూ కూడా ఆ మందు కోరుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతే ప్రజలు క్షమించరని, మందుపై అనుమానం ఉన్నవాళ్లు దానిని వాడొద్దని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పేదోళ్ళకి మందు అందకూడదు, పెద్ద పెద్దోళ్ళు మాత్రం రోజు 1,000 ప్యాకెట్లు తీయించుకుని కావాల్సిన వాళ్ళకి మీరు ప్యాకెట్లు పంపిస్తారు. బెంగళూరుకి, మెడ్రాస్, చెన్నైకి, హైదరాబాద్కి అంతా. ఇది ఎక్కడ న్యాయం అని అంట. నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తుండా. ఆనందయ్య ఒక మంచోడు, సౌమ్యుడు. వాళ్ళ తల్లి గారి దగ్గర నుంచి 40 ఏళ్ల నుంచి ఆయుర్వేద మందులు ఇస్తున్నారు. ఆయన మీద ఎక్కడ కంప్లైంట్ లేదు. 1,000 మంది, దాదాపు 70-80,000 మంది ఆ మందు తీసుకోకపోతే ఈరోజు డైరెక్ట్ గా దానివల్ల నష్టపడ్డామని, ఆరోగ్యం దెబ్బతినదని ఎవరూ కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా ఆయన వాళ్ళకి ఇతర ఆ వ్యక్తులకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి ఇబ్బందులు వస్తే ఎక్కడన్నా వచ్చినాయేమో మనకు తెలియదు. కానీ నేనేమంటానంటే ఈరోజు మేము ఎందుకు చెప్తున్నాము, 40 ఇయర్స్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నమ్మకంతో చెప్తున్నాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, నేను ఆ మందు వేసుకున్నాను, నేను నమ్ముతున్నాను, ఒంగోలు ప్రజలందరూ అడుగుతున్నారు, ఆ తయారీని మొదలు పెట్టించండి అని చెప్పి చెప్పాడు. రాములు గారు, ఆయుష్ డైరెక్టర్ గారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కంట్లో మందుతో కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి చెప్పినారు. ఆఖరికి ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ చాలా క్లియర్గా ఎక్కడ ఎటువంటి నష్టం కలగటం లేదు ఆ మందు వల్ల, కానీ ఆ ట్రయల్స్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందని చెప్పి చెప్పాడు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రెండోది ఏంటంటే, ఆయన తీసుకుపోయి మీరు ఒక బీసీ కాబట్టి, సౌమ్యుడు, మంచోడు, యాదవ కులానికి సంబంధించినోడు కాబట్టి తీసుకుపోయి అనధికారికంగా నిర్బంధం చేసేసి ఈ పని చేస్తున్నారు. ఇంకొక ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే చేస్తారా మీరు? చేరుగా. ఇది న్యాయం కాదు, కరెక్ట్ కాదు. ఇది ఆనందయ్యని ఫ్రీగా వదిలేసేసేయండి. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయబాకండి, లేకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, నేను కాదంటంలే. నేనేమంటానంటే మీకు డౌట్స్ ఉండేవాళ్ళు ఆ మందు వాడద్దు. రెండోది, ఇది ఆయుర్వేద, దీని వల్ల కించిత్ నష్టం లేదని డైరెక్ట్ గా ఆయుష్ డైరెక్ట్ చెప్పిన తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది ఏదేమైనా దీన్ని ఈ విధంగా ప్రజలు, పేద ప్రజలకి రూపాయి తీసుకోకుండా సేవ చేసే ఒక మంచి వ్యక్తిని, 40 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే, ఆయుర్వేదంలో 40 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తిని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల 100,000 మంది ప్రజలు నష్టపడే పరిస్థితికి దయచేసి తేవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
అందుపై దాఖలైన పిటిషన్పై విచారణకు హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోలేదని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. ఔషధానికి సంబంధించిన పరిశోధన నివేదికలు ఈ నెల 29న వస్తాయని వివరించింది. ఆనందయ్య మందు పంపిణీ ఆపాలని లోకయుక్త ఆదేశాలు ఎలా ఇస్తుందని పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు. ఆనందయ్యతో ప్రైవేటుగా మందు తయారు చేస్తున్నారని తెలిపారు. ఔషధానికి ప్రభుత్వ గుర్తింపు కోసం పిటిషన్ వేశామని ఆనందయ్య న్యాయవాది వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్ర హైకోర్టు తెలిపింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఇబ్బంది లేదని లిఖితపూర్వకంగా ఇంకా స్పష్టం కాలేదని కేంద్రం తెలిపింది. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలో తెలియజేయాలని, ఆనందయ్య ఔషధంపై అభిప్రాయం ఏంటో కేంద్రం తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అఫిడవిట్ దాఖలకు ఆదేశాన్నిచ్చి హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందించడానికి ముందుకొచ్చిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అభినందనీయులని, వారి సేవలు అమోఘమని రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల అన్నారు. గురువారం యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో రాయలసీమ మహిళా సంఘ గోరంట్ల శకుంతల నిర్వహణలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా బారిన పడిన బాధితులకు, వారికి సహాయకులుగా ఉన్న వారికి, రోడ్లపైన ఫుట్పాత్లపైన ఉన్న అనాథలకు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి నగరంలో భోజనం దొరకక ఆకలితో ఉన్న వ్యక్తులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం ప్యాకెట్లు, గుడ్డు, అరటిపండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల శకుంతల మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూ ప్రజల జీవన స్థితిగతులను అతలాకుతలం చేస్తుందన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారికి, బాధితులకు, సహకారంగా ఉన్న వ్యక్తులకు అన్నం దొరకక ఎక్కడ దొరుకుతుందో అనుకుంటున్న సమయంలో యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అనాథలకు, అభాగ్యులకు ఆపన్న హస్తమిస్తూ నేనున్నాను అంటూ ఆకలితో ఉన్న వారికి నెల రోజుల పాటు రోజుకు ఒక పూట అన్నం, గుడ్డు, అరటిపండు పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి శకుంతల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక్కరోజే అన్నం పెట్టడం గగనమైన ఈ రోజుల్లో రోజుకు 200 మందికి భోజనం అందించడం అన్నది ఆషామాషి కాదన్నారు. ఇలాంటి ట్రస్టులు పేదలకు, అభాగ్యులకు, నిలువు నీడ లేని వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండడం వల్ల ఇక్కడ హాస్పిటల్లో కరోనా రోగులు కానీ, నిరాశ్రయులు కానీ చాలామంది ఉన్నారు. అందులో వచ్చేసి ఈ లాక్డౌన్ సమయంలో హోటళ్ళు లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు యూపీ నరసింహారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాయలసీమ మహిళా సంఘ్ నిర్వహణలో ఈరోజు ఇక్కడ 200 మందికి భోజనాలు సప్లై చేయడం జరిగింది. భోజనాలు అంటే కూడా అలా ఇలా కాకోకుండా ఒక మిటమిన్ లాగండి, మంచిగా ఒక ఎగ్గు ఇచ్చాము, పెరుగన్నము, కలర్ రైసు, మామిడికాయ చట్నీ, ఒక పండు, ఇట్లా క్వాలిటీతో ఇవ్వాలా ఒక మనిషికి అనే విధంగా పేషెంట్లకైతేమి, ఇక్కడ ఉన్న నిరాశ్రయులకైతేమి ఇలాంటి ఫుడ్ ఇవ్వాలా అనే నిశ్చయంతో ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇలాగే ఒక 4 రోజులు కొనసాగించాలా అనుకుంటున్నాము. ఇలాగే సంఖ్యను కూడా పెంచాలనుకున్నాము. 200 నుంచి 500 దాకా కానీ 2 సంఘాల ద్వారా ముందుకు చేయాలనే తపనతో ఈరోజు ఇక్కడ పెద్ద హాస్పిటల్లో
చేయడం జరిగింది. కాబట్టి పర్మిషన్ తీసుకున్నాము. నెల రోజులు మేము కంటిన్యూగా ఇక్కడ వాళ్ళకి పెట్టాలనే నిశ్చయంతో ఉన్నాము. కాబట్టి ఈరోజు మాకు వీళ్ళని కడుపు నింపడం చాలా సంతోషంగా ఉంది. అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటివి కానీ చూసి ఇంకా చాలామంది దాతలు కానీ ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే దాన్ని మనం సద్వినియోగం చేస్తూ ఇంకా ఒక 10 మందికి దానం చేసే విధంగా ముందుకు వెళ్తాము. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఇక్కడ చేసే కార్యక్రమాలకి ఇంకా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా గతంలో కానీ ఇంకా చేసే విధానంలో కానీ ముందుకు పోతామని తెలియజేస్తున్నామండి. నా పేరు గోరెంట్ల శకుంతల, రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్ష. బీహార్లోని జహనాబాద్ జిల్లాలో 2 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అప్పటికే భవనంలో వారంతా బయటకు వచ్చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బీహార్లోని జహనాబాద్ జిల్లాలో కళ్ళ ముందు చూస్తుండగానే 2 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం ముగ్దంపూర్ మార్కెట్ రోడ్డుకు ఆనుకుని ఉండగా ప్రమాద సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ అమలు చేస్తుండడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. భవనం పునాది బలహీనంగా ఉండడం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ వార్త ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి చందార్కే.